హలో ఆల్ ఈరోజు మనం 2x2 రూబ్రిక్స్ క్యూబ్ని ఎలా సాల్వ్ చేసుకుందామో చూద్దాం. నేను ఇనీషియల్గా ఇది సాల్వ్ చేయాలనుకున్నప్పుడు యూట్యూబ్లో తెలుగులో ఏం వీడియోస్ లేవు, అంటే ఉన్నాయి కానీ కొన్ని డీటెయిల్స్ మిస్ అయినట్టు అనిపించింది. సో ఈరోజు మీకు అన్ని డీటెయిల్స్తో చెప్తాను. సో సాల్వ్ చేసే ముందు అన్నిటికన్నా మనకి కొన్ని నోటేషన్స్ నేర్చుకుందాం. ఈ కలర్స్ అన్నీ మర్చిపోండి ప్రస్తుతానికి, ఓన్లీ నోటేషన్స్. సో నోటేషన్స్ ఏంటంటే, ఫస్ట్ ఆర్ అంటే రైట్ సైడ్ మాత్రమే కదపాలి. క్లాక్ వైజ్ ఉంటే ఏదైనా ఆర్ ఎల్ యు అలా అంటారు, యాంటీ క్లాక్ వైజ్ ఉంటే ఆర్ ప్రైమ్ అంటారు. సో ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఆర్, ఇది ఆర్, అదే నేను యాంటీ క్లాక్ వైజ్ రైట్ సైడ్ టర్న్ చేస్తే అది ఆర్ ప్రైమ్. సేమ్ ఎల్ అంటే ఇలా క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ ఎల్ టర్న్ చేస్తే ఎల్ ప్రైమ్. సిమిలర్లీ యు ప్రైమ్, డి ప్రైమ్, అలానే ఎఫ్ కూడా ఉంటుంది. ఎఫ్ అంటే ఫ్రంట్ ఫేస్, బి అంటే బ్యాక్ ఫేస్. బి ప్రైమ్ అంటే యాంటీ క్లాక్ వైజ్ బ్యాక్ బి. సో సేమ్ అలానే ఎఫ్ ప్రైమ్ ఎఫ్. సో ఈ నోటేషన్స్లో ఫస్ట్ మనం పర్ఫెక్ట్ ఉండాలి, తర్వాత మనం సాల్వ్ చేసేటప్పుడు ఊరికే అలా ఇలా పైకి కిందికి అనొద్దు, ఎలా ఉందో అలానే పెట్టి సాల్వ్ చేయాలి. సో ఫస్ట్ ఈజీ మెథడ్ ఏంటంటే, మనము వైట్ ఫిక్స్ చేసుకోవాలి, వైట్ ఫేస్ ఫిక్స్ చేసుకోవాలి, తర్వాత ఒక రో ఫిక్స్ చేసుకోవాలి, తర్వాత ఎల్లో, అండ్ దెన్ మిగతా వచ్చేస్తాయి మనకి. సో ఫస్ట్ ఏం ఫార్ములాలు అప్లై చేసుకోకుండా వైట్ 3 ఒక దగ్గరికి రావడానికి ట్రై చేద్దాం. మామూలుగా జస్ట్ ర్యాండమ్గా తిప్పుతూ ఉంటే మనకి తెలిసిపోతుంది. సో దీనికి ఏం ఫార్ములాలు అవసరం లేదు, నేను ర్యాండమ్గా స్క్రాంబుల్ చేసినట్టు చేస్తున్నాను, అండ్ దెన్ మనకి వైట్ వచ్చేస్తుంది. వైట్ మనకి మొత్తం సాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ 3 వస్తే చాలు. సో 3 వైట్ పెట్టుకోవాలి. ఈ 3 వైట్ కూడా ఈ షేప్లో ఉండాలి, ఈ షేప్లో అగైన్. తర్వాత మనకి ఇంకొక వైట్ ఎక్కడ ఉండాలంటే, ఇక్కడ మనకు ఖాళీ ఉంది కదా, దీనికి ఈ క్యూబ్ కాకుండా ఈ కింద క్యూబ్లో ఎక్కడైనా రావచ్చు. ఎగ్జాంపుల్ ఇక్కడ, 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 ఈ 3 ప్లేస్లో మాత్రమే ఉండాలి వైట్. దెన్ మనం ఫార్ములా అప్లై చేసుకోవాలి. ఈజీగా ఉండాలంటే కదలకుండా దీని మీద పెట్టుకోండి, గుర్తుంచుకోండి, ఇలా ఇలా తిప్పుకోండి. సో ఫస్ట్ ఫార్ములా ఏంటంటే ఆర్ ప్రైమ్ అంటే కిందకి, డి ఆర్ పైకి, డి ప్రైమ్. సో మనకు వైట్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు, వైట్ ఫిక్స్ అవ్వలేదు కాబట్టి ఇదే ఫార్ములా మళ్ళీ అప్లై చేస్తాం. ఆర్ ప్రైమ్, డి ఆర్, డి ప్రైమ్. నేను ఈ ఫార్ములాస్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. బట్ ఫస్ట్ ఫార్ములా మనకి ఇంకా సాల్వ్ అవ్వలేదు, వైట్ ఇంకా ఇలానే ఉంది, ఇది ఇంకా సాల్వ్ అవ్వలేదు. సో మళ్ళీ అప్లై చేద్దాం, ఆర్ ప్రైమ్, డి ఆర్. ఈ ఫార్ములా అప్లై చేసేసరికి మనం కంప్లీట్ చేయకపోయినా పర్వాలేదు, మనకు ఒక ఫేస్ వచ్చేయగానే ఆ ఫార్ములా స్టాప్ చేసేస్తాం. సో ఇప్పుడు చూస్తే మనకి వైట్ మొత్తం సాల్వ్ అయిపోయింది, వైట్ ఫేస్ సాల్వ్ అయిపోయింది. అగైన్ నేను ఇది పైకే ఉంది, ఇంపార్టెంట్ థింగ్. తర్వాత ఫస్ట్ ఫేస్ అయిపోయింది, మన స్టెప్ 1 డన్. ఇప్పుడు మనము ఇవి చూసుకోవాలి, ఇది లేదనుకోండి ప్రస్తుతానికి, ఫస్ట్ రో మాత్రమే చూసుకోవాలి. ఫస్ట్ రో ఏదన్నా సాల్వ్ అయిందా, మనకి ఏది సాల్వ్ అవ్వలేదు. సాల్వ్ అంటే ఇప్పుడు ఇక్కడ ఆరెంజ్ ఉంది, ఇంకో దగ్గర కూడా ఆరెంజ్ వస్తే ఆ ఫస్ట్ రో సాల్వ్ అయింది అనుకోవాలి. ఇప్పుడు నేను చేసిన దాంట్లో సాల్వ్ అవ్వలేదు కాబట్టి నేను ఎలా పెట్టినా పర్వాలేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ ఆరెంజ్ వచ్చింది అనుకోండి, అది సాల్వ్ అయింది కాబట్టి ఇట్ షుడ్ బి అవే ఫ్రమ్ అస్.
सो नेनु दानी वेनक्की पेट्टेयाली वेनक्की नाकु कनिपिंचकूडदु अला पेट्टी साल्व चेसुकोवाली इप्पुडु मनकि एदी फिक्स अव्वलेदु काबट्टी नेनु एला पेट्टुकुन्ना पर्वालेदु कानी वैट मात्रं अप्पु उंडाली सेकंड फार्मूला अप्लाई चेयाली सो आर प्राइम डी आर एल प्राइम डी प्राइम एल आर प्राइम डी आर सो मेरे नोटिस चेस्ते नीनो एला उन्दो पोजिशन अलाने उंचुतना क्यूब नी मात्रं जरपटले ఈ ఫార్ములా కంప్లీట్ అయిపోయేసరికి చూడండి ఇప్పుడు నాకు ఒకటి సాల్వ్ అయిపోయింది ఒక్కరో ఇంకా ఇది అవ్వలేదు సో నేను మళ్ళీ నేను ఆ ఫార్ములా అప్లై చేసుకోవాలి ఇది నాకు ఆరెంజ్ ఫిక్స్ అయింది కదా దాన్ని వెనక్కి వేసేసుకుంటా నేను చూడకుండా ఇట్ షుడ్ బి అవే ఫ్రమ్ అస్ సో మళ్ళీ అప్లై చేద్దాం సేమ్ ఫార్ములా ఆర్ ప్రైమ్ డి ఆర్ ఎల్ ప్రైమ్ D prime L R prime D R सो చూడండి ఈ సెకండ్ ఫార్ములా అప్లై చేసేసరికి మనకి వైట్ స్టిల్ ఇంటాక్ట్ ఈ ఫస్ట్ రో అన్ని సాల్వ్ అయిపోయింది రెండు బ్లూలు రెండు ఆరెంజ్ రెండు గ్రీన్ రెండు పింక్ సో ఈ ఫస్ట్ రో అయిపోయింది మన స్టెప్ 2 ఇన్ సాల్వింగ్ రూబ్రిక్స్ క్యూబ్ డన్ అన్నమాట సో థర్డ్ స్టెప్ ఆల్వేస్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వైట్ కు ఆపోజిట్ yellow ఉంటుంది సో ఆపోజిట్ ఫేస్ yellow అంటే కింద ఏముందో చూద్దాం సో మనకు ఒక్కటే కరెక్ట్ గా వచ్చింది మిగతావన్నీ కాదు సో నేను ఇప్పుడు మీరు నోటీస్ చేస్తే ఇలా నేను తిప్పేసా yellow కింద ఉంది సారీ వైట్ కింద ఉంది yellow పైన ఉంది ఇలాంటప్పుడు మనకి ఒక yellow రావచ్చు రెండు yellow రావచ్చు రెండు yellow ఇలా కూడా రావచ్చు అసలు yellow రాకుండా కూడా ఉండొచ్చు yellow రాలేదు అనుకోండి మీకు ఏం స్పెషల్ గా పెట్టుకోవాల్సిన పని లేదు మర్చిపోండి దాని గురించి ఇప్పుడు ఇప్పుడు చూస్తే నాకు yellow ఒకటి వచ్చింది ఈ yellow ఒకటే ఉండి ఒకటే వస్తే లెఫ్ట్ సైడ్ డౌన్ కార్నర్ లో ఉండాలి అగైన్ నాకు వైట్ కిందే ఉంది నేను డౌన్ అంటే ఇప్పుడు నేను దీన్ని ఇలా తిప్పుకుంటాను అంతే సో లెఫ్ట్ సైడ్ డౌన్ కార్నర్ లో నాకు yellow అదే రెండు yellow లు వస్తే నాకు ఇలా రైట్ సైడ్ లో పెట్టుకుంటాను సో లెట్స్ సే ఈ గ్రీన్ yellow అనుకోండి నాకు ఇలా ఉండాలి ఓకే సో ప్రస్తానికి నాకు ఒకటే yellow వచ్చింది కాబట్టి లెఫ్ట్ సైడ్ కార్నర్ లో పెట్టాలి సో థర్డ్ ఫార్ములా అప్లై చేయాలి అగైన్ వైట్ కింద yellow ఒకటి పైన లెఫ్ట్ సైడ్ కార్నర్ లో పెట్టుకున్నాను సో థర్డ్ ఫార్ములా ఆర్ యు ఆర్ ప్రైమ్ యు ఆర్ యు 2 ఆర్ ప్రైమ్ ఒకటి గుర్తుంచుకోండి ఫార్ములా కంప్లీట్ అయిపోయాక ఉన్నది ఇంటాక్ట్ ఉండాలి వైట్ ఫిక్స్ చేసాం అది ఫిక్స్ ఉంది ఈ కలర్స్ ఫస్ట్ రో ఫిక్స్ చేసాం అది అలానే ఉంది మారలేదు ఇప్పుడు yellow మనకి ఇంకా ఒకటే ఒక yellow అలానే ఉంది దట్స్ ఓకే థర్డ్ ఫార్ములా మళ్ళీ అప్లై చేయాలి మనకి ఫేస్ మొత్తం yellow వచ్చేంత వరకు మనం థర్డ్ ఫార్ములా అప్లై చేయాలి ఇప్పుడు నాకు అగైన్ ఒకటే yellow వచ్చింది నేను లెఫ్ట్ సైడ్ కార్నర్ లో పెట్టుకున్నా మళ్ళీ సేమ్ ఫార్ములా ఈజీ ఫార్ములా అగైన్ ఆర్ యు ఆర్ ప్రైమ్ యు ఆర్ యు 2 ఆర్ ప్రైమ్ సో చూడండి ఈ ఫార్ములా అప్లై చేసేసరికి మనకి yellow ఫేస్ వచ్చేసింది అండ్ మనకి అన్ని సాల్వ్ అయ్యింది కొన్ని కేసెస్ లో సమ్ టైమ్స్ ఇలా ఉండొచ్చు ఈ సాల్వ్ అయ్యాక అలాంటప్పుడు మనం జస్ట్ తిప్పుకొని చూసి ఏమైనా ఇలా అడ్జస్ట్ చేస్తే సాల్వ్ అవుతుందా అని చూసుకోవాలి ఒకవేళ సాల్వ్ అవ్వకపోతే ఇంకొక ఫార్ములా ఉంది అది నేను ఇప్పుడు నాకు ఫిక్స్ అయిపోయింది కాబట్టి నేను అది అప్లై చేయలేకపోతున్నా బట్ ఒక్కసారి ఆ ఫార్ములా చెప్తాను నేను ఇక్కడ కూడా ఇస్తాను
సో అది అప్లై. సో ఇందాక చెప్పా కదా, సమ్ టైమ్స్ ఆటోమేటిక్గా అదే సాల్వ్ అయిపోతుంది థర్డ్ ఫార్ములా అప్లై చేసేసరికి. ఇప్పుడు చూస్తే నేను థర్డ్ ఫార్ములా అప్లై చేశాను, మళ్ళీ ఒకసారి వైట్ సాల్వ్ అయిపోయింది, ఈ రో సాల్వ్ అయిపోయింది, వైట్కి ఆపోజిట్ ఎల్లో, ఎల్లో కూడా సాల్వ్ అయిపోయింది, కానీ మనకి క్యూబ్ మొత్తం సాల్వ్ అవ్వలేదు. ఇంకా మీరు చూస్తే ఇదంతా సాల్వ్ అవ్వలేదు, ఒక ఫేస్ మాత్రం సాల్వ్ అయింది. సో ఇలాంటప్పుడు ఏం చేయాలంటే, సాల్వ్ అయిన ఫేస్ని వైట్ కింద ఎల్లో పైన ఇంకేదైనా సాల్వ్ అయితే అది మనకి వెనక్కి ఉండాలి, అవే ఫ్రమ్ అస్. సో దాన్ని నేను వెనక్కి పెట్టేశాను, అగైన్ నా కింద వైట్ పైన ఎల్లో. సో ఇప్పుడు ఫోర్త్ అండ్ ఫైనల్ ఫార్ములా అప్లై చేద్దాం. ఆర్ ప్రైమ్ ఎఫ్ క్లాక్ వైజ్, ఆర్ ప్రైమ్ బి ప్రైమ్ టు, ఆర్ ఎఫ్ ప్రైమ్, ఆర్ బి ప్రైమ్ టు, ఆర్ టు బి ప్రైమ్ టు. సో ఇప్పుడు మనం చూస్తే అగైన్ ఎల్లో సాల్ట్ వైట్ సాల్ట్ ఇలా ఇలా వచ్చింది. సో మనం ఇంకోసారి ఫార్ములా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇలా అంటే క్యూబ్ సాల్వ్ అయిపోతుంది. కొన్నిసార్లు ఫిక్స్ అవ్వకపోతే ఏమీ బ్రేక్ అవ్వకుండా ఉంటే మళ్ళీ అప్లై చేయాలి, బట్ ఇప్పుడు మనకి మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం లేదు, ఈ క్యూబ్ ఇప్పుడు సాల్వ్ అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.